ఎందుకు నది గర్భంలో ఉండాలి, ఎందుకు మురికి వాసన వచ్చే దగ్గర ఉండాలి, మనం నది పక్కన నడవలేము, వీళ్ళని మనం షిఫ్ట్ చేయడం మంచిది అనిపిస్తూ ఉంది. ఈ రోజు వరకు నిన్నంత వరకు 50 కుటుంబాలు షిఫ్ట్ అయినాయి, ఈ రోజు దాదాపు ఒక 200 కుటుంబాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. నాకు ఇప్పుడే మా వాళ్ళు నోట్ పంపించారు. ఐ థింక్ ఈ రోజు జస్ట్ నా బిఫోర్ కమింగ్ ఐ స్పోక్ టు కలెక్టర్ అనుదీప్ ఆఫ్ హైదరాబాద్. టుడే హీ ఎక్స్పెక్ట్ అబౌట్ 150 ఫ్యామిలీస్ ఆర్ గెటింగ్ రెడీ టు షిఫ్టెడ్. వాళ్ళు షిఫ్ట్ చేసేటప్పుడు కూడాను వాళ్ళకి డీసీ వ్యాన్లు మేమే పెడుతున్నాం, ప్యాకింగ్ సహకరిస్తున్నాం, తీసుకెళ్ళి పెడుతున్నాం. ఇట్లాగా రెడీగా ఉన్నటువంటి ఇళ్లలో తీసుకుని పెట్టి 25 లక్షల రూపాయలు 30 లక్షల రూపాయలు ఇళ్ళు వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి సంతోషంగానే వెళ్తున్నారు. ఎస్, ప్రతి దగ్గర కూడా ఇబ్బంది ఉంటుంది. పునరావాసం కల్పించడం అనేది మనమే ఉదాహరణకు ఒక ఇంటి నుంచి వెళ్ళేదానికి ఏంది ఇంత మంచి ఇల్లు ఉంది వదిలేసి వెళ్ళిపోతాను అనుకుంటాం అధికారులు. తప్పనిసరిగా బాధ ఉంటుంది, ఆ బాధని కొంత వాళ్ళు తీసేందుకు ప్రయత్నిస్తున్నాం. దీనికి మీ సహకారం కూడా కోరుతున్నాం. నేను లోకల్గా ప్రజాప్రతినిధులతో కూడా మాట్లాడి వారు సహకోవడం కోరడం జరిగింది. తప్పనిసరిగా వీళ్ళకి ఎవరిని కూడా మరీ గంటపాదం చెప్తున్నాను, హైడ్రా వస్తుంది కొట్టేస్తుంది, ప్లీజ్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్ అంటే మీరు ఒకసారి ఆలోచించాలి. హైదరాబాదు నగరము రాష్ట్రానికి నడుబొడ్డు ఉంటుంది, మన రాష్ట్రము దేశానికి ఆల్మోస్ట్ నడుబొడ్లు ఉంటుంది. డూ యూ థింక్ ఇట్ ఇస్ పాసిబుల్ ఫర్ అస్ టు డూ దట్ కైండ్ ఆఫ్ అ థింగ్, డెమాలిష్ ఐ మీన్ ఇంత వైలెంట్లీ అండ్ యూనో టేక్ అవే ద హౌసెస్? అధికారులను కానీ ప్రభుత్వం కానీ ఒక లా ఒక చట్టరీత్యా లోపల పనిచేస్తున్న వాళ్ళు, చట్టరీత్యా జరగాల్సిన ప్రతి ఉపకారం వాళ్ళకి జరగడమే కాకుండా చట్టంలో పెట్టినట్టు ఉంటే కూడా ఆలోచించే దానికి ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. తప్పనిసరిగా వాళ్ళందరినీ కూడాను కన్నబిడ్డలకు చూసుకుని తీసుకుని వచ్చేస్తాము చేస్తున్నాను. అందుకని ఈరోజు పెద్ద పెద్ద వాళ్ళతో నిన్న శాంతా సిన్హా గారు వస్తామన్నారు చెప్పారు, ఎంఈ ఫౌండేషన్ వాళ్ళు రాలేకపోయారు. అటువంటి పెద్దవాళ్ళని కూడా మనం సహకారం తీసుకొని వాళ్ళ భయాలు లేకుండా చేసి తప్పనిసరిగా పంపిస్తున్నాం. ఎస్, చిన్న చిన్న పొరపాట్లు జరగచ్చు, ఒక ఎంఆర్ఓనో లేకపోతే కేంద్రంలో తహసీల్దారు పొరపాటు నాకు మాట అనొచ్చు. వాళ్ళకి 1 ఫుల్ డే ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, 3 కలెక్టర్లు కూడా దాదాపు ఒక ఈ ప్లాన్ అంతా కూడాను పైన సర్వే చేసినంతా కూడా దాదాపు 2 నెలల క్రితం చేశాం. ఇవంతా స్టడీ చేస్తున్నాం, ఇంటింటికి వెళ్ళి చెప్తున్నారు. ఎవరిని కూడాను బలవంతంగా పంపించట్లేదు, ఎవరిని కొట్టట్లేదు, ఎవరిని తోసేయట్లేదు, ఎవరి ఇల్లు పడగొట్టట్లేదు, జరగదు. అది ప్రజలందరినీ సురక్షితంగా సంతోషంగా తీసుకుని మా ఇంట్లో ఉంచుతాం. బట్ ఎస్, మారినప్పుడు కొంచెం కొంచెం ఇబ్బందులు ఉంటాయి. దానికి సంబంధించి కూడాను వివిధ శాఖల అధికారులు ఇంకోటి కూడా ప్లాన్ చేస్తున్నాం. ఉన్నవాళ్ళు ఎదురు ముస్లిం సోదరులు కావచ్చు, బీసీ వెల్ఫేర్ సోదరులు కావచ్చు, లేకపోతే షెడ్యూల్ కాస్ట్ కావచ్చు, షెడ్యూల్ ట్రస్ట్ కావచ్చు, అందరూ పేదవాళ్ళే ఉన్నారు. అక్కడ ఈ కార్పొరేషన్స్ ఉన్నాయి మనకు, ఆ కార్పొరేషన్స్తో కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడాము. వారి నుంచి కూడా ఏదైనా సహాయ సహకారాలు అందించగలిగితే, ఏదైనా స్కీమ్లు ఇవ్వగలిగితే అవి తీసుకెళ్తాం. ఈ హెల్ప్ డెస్క్ అనే దగ్గర ఈరోజు ఉదయం ఇంకొక డెసిషన్ తీసుకోవడం జరిగింది. రేషన్ కార్డు కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, గ్యాస్ కనెక్షన్ కావచ్చు, వాటికి కూడాను తప్పనిసరిగా సదుపాయాలు కల్పించి, ఎందుకంటే 3 కలెక్టర్లు ఉన్నారు, వాళ్ళు ఈ పనులు చేసేంత కూడాను. వాళ్ళ దగ్గర ఈడిఎస్సీ కార్పొరేషన్, వాళ్ళ దగ్గర బీసీ కార్పొరేషన్, వాళ్ళ దగ్గర మైనారిటీ కార్పొరేషన్ ఉంది, వాళ్ళతో మీటింగ్ పెట్టుకున్నాము. వాళ్ళందరూ కూడాను షిఫ్ట్ చేసిన తర్వాత ఏదైనా బెనిఫిట్స్ వీళ్ళకి ఇవ్వగలిగితే ఆ కార్పొరేషన్ నుంచి ఎలిజిబిలిటీ ఉంటే తప్పనిసరిగా తీస్తామని చెప్పేసి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇది చెప్పుకుంటూ చివరిగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీకు అందరికి కూడా. నాట్ అ సింగిల్ పర్సన్ విల్ బి ఫోర్సిబుల్ ఎవిక్టెడ్, దిస్ ఇస్ వన్ థింగ్ ఆనరబుల్ సీఎం టోల్డ్ అస్ వెరీ వెరీ క్లియర్లీ. ఇది కూడా మీకు అందరికి చెప్తున్నాను నేను. తర్వాత బఫర్ జోన్కి సంబంధించి కొందరు మన మీడియా సోదరులు ఫోన్ చేసి ఎందుకు సార్ బఫర్ జోన్ చేయట్లేదు ముందు అంటున్నారు. వీళ్ళ దగ్గర బాధ ఉంది, వాళ్ళందరూ డబుల్ బెడ్రూమ్స్ పెట్టుకున్నారు, డబుల్ బెడ్రూమ్స్ వచ్చాయి. నిన్న 2 రోజుల క్రితం సర్వే చేసినప్పుడు హైదరాబాద్ కలెక్టరు 576 ఇండ్లు సర్వే, సారీ 974 ఇండ్లు ఒకరోజు సర్వే జరిగింది. ఆ 974 ఇండ్లలో 576 ఇండ్లకి మార్కింగ్ చేశాను. మార్కింగ్ ఎందుకు అని అడుగుతారు, మార్కింగ్ చేయకపోతే వాళ్ళకి తెలిసేది ఎట్లా మూవ్ చేయాల్సిన అవసరం వస్తుందనేసి. 572 ఇండ్లలో 406 ఇండ్లు అంటే ఆల్మోస్ట్ 90% పీపుల్ ఆర్ 80% పీపుల్ దే ఆర్ విల్లింగ్ టు గో. పేదవాళ్ళు చిన్న చిన్న గుడిసెలు వేసుకొని షాక్స్ వేసుకొని వర్షం వచ్చినప్పుడు మొన్న రివర్ ముసిలో నీళ్లు వదిలాము, అప్పుడంతా బయట పోవాలి, వాళ్ళు రావాలి. ఇదేం వాళ్ళకి సంతోషంగా లేదు, ఎవరికి సంతోషంగా ఉండదు. వాళ్ళు ప్రదేశాలు మురికి కూపాలు, వాళ్ళు పోయేదానికి సిద్ధంగా ఉన్నారు. దానికి సంబంధించినట్టు అన్ని చర్యలు తీసుకుంటున్నాము. ఇప్పుడు మాతో పనిచేసిన సిబ్బంది అందరూ కూడాను కాన్షియన్షియస్గా పనిచేసేటువంటి సిబ్బంది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో ముఖ్యమంత్రి గారు తీసుకున్న ప్రతి అధికారి కూడాను మంచి అధికారులు చూసి యంగ్ ఎనర్జెటిక్ ఆప్షన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ పోయి పనిచేస్తున్నారు. ఈ బఫర్కి సంబంధించి కూడాను గంటపాదంగా చెప్తున్నాం. వాళ్ళకి మన ల్యాండ్ అక్విజిషన్ రిహాబిలిటేషన్ యాక్ట్ ఒకటి ఉంది, ఆ యాక్ట్ కింద మీకు పట్టా భూమి ఉంటే ఆ పట్టా భూమికి డబుల్ ఖర్చు ఇవ్వాలి, డబుల్ మనం కట్టాలి, పద్దు కట్టాలి దానికి ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం, మార్కెట్ వాల్యూ ప్రకారం. రెండోది వచ్చేసేసి మీకు ఒక ఇల్లు కట్టుకొని ఉంటే ఇంకేదైనా స్ట్రక్చర్ ఉంటే బఫర్ జోన్లో ఉండి మీకు పట్టా ఉండుంటే అక్కడ దానికి సంబంధించి డబుల్ స్ట్రక్చర్ వాల్యూ పే చేయించాలి, దానికి టీమ్ తయారు చేస్తున్నాం. ఇకపోతే అక్కడ కూడా పేదవాళ్ళు ఎవరన్నా ఉంటే డబుల్ ఇబ్బంది ఇవ్వమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చర్య తీసుకున్నారు. దానికి సంబంధించి 15,000 ఇళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. మేము నోటీస్ చేసిన ఇళ్ళు 10,200 స్ట్రక్చర్స్, మాకు శాంక్షన్ చేసిన 15,000 ఇండ్లు.
పొరపాటున ఎక్కడైనా మిస్ అయ్యి ఉంటే వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయమని చెప్పారు. ఆ ప్రక్రియ కూడా జరుగుతుంది. దానికి సంబంధించి కూడా పారదర్శకంగానే చేస్తాము. ఎవరిని కూడా బఫర్ జోన్లో ఉండి వెళ్ళిపో తోసి అనేది జరగదండి. ఈ మేము నోటీస్ చేసిందంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఇన్ఛార్జ్ మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కానీ అందరూ కూడాను తప్పనిసరిగా దీన్ని ప్రజారంజకంగా ప్రజలకు నచ్చే విధంగా తీసుకెళ్ళండి, ఎటువంటి పరిస్థితులను ఫోర్స్ చేయొద్దనేది క్లియర్గా మాకు ఇచ్చిన డైరెక్షన్.